నందమూరి హీరో ఎమ్మెల్యే బాలకృష్ణపై నటుడు ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సీఎం ఎస్ జగన్ ని బాలకృష్ణ సైకో అనడంపై పోసాని రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి సైకోనా లేక బాలకృష్ణ సైకోనా అని ఓసారి ఆత్మవిమర్శన చేసుకోవాలంటూ రెచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణమురళిని జగన్ ప్రభుత్వం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి యాక్టివ్ గా ఉంటున్న పోసాని ఏఫీ ఫైబర్ నెట్ కార్యక్రమంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణను ఉద్దేశించి పోసాని మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బాలకృష్ణ గారు తుపాకీతో టపి టపిమని ఇద్దరిని కాల్ చేశారు. ఇలా సైకోలు కాలుస్తారా లేక మంచి వాళ్ళు కాలుస్తారా అంటూ బాలకృష్ణపై పోసాని ఫైర్ అయ్యారు. మనకు చట్టం న్యాయం అన్నీ ఉన్నాయి, ఆయనకేమైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, కానీ గన్ ఉంది కదా అని కాల్ చేస్తారా అన్నారు. పోని, అలా కాల్చిన తర్వాత ఒక రోజైనా జైల్లో ఉన్నాడా? అదే నేను ఇద్దరిని కాల్చాననుకోండి, పోసాని అమాయకుడని వదిలేస్తారా? కొట్టి బొక్కలో పెట్టి రిమాండ్ కి పంపించి జైలులో పెడతారు. నువ్వు మాత్రం ఒక్కరోజు కూడా జైలుకి వెళ్ళలేదు. ఎవరు అసమర్థుడు, ఎవరు క్రూరుడు, ఎవరు క్రూరుడు, ఎవరు మానసికంగా బాధపడుతున్నారో చెప్పాలి అంటూ పోసాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మీ ఇంట్లో మీ కళ్ళ ముందే నైట్ వాచ్మెన్ చనిపోతే మేకప్ వేసుకుని డెడ్ బాడీని దాటుకుని షూటింగ్ కి వెళ్లిపోయారు బాలకృష్ణ. శవం కూడా అక్కడే ఉంటే దాటుకుని వెళ్లారు. ఎవరైనా ఎప్పుడైనా ఈ విషయం అడిగారా? మరి మా జగన్ మోహన్ రెడ్డి గారు సైకోనా, బాలకృష్ణ సైకోనా? ఇప్పుడు చెప్పండి, ఆయనకు ఆయన్నే ప్రశ్నించుకోమనండి అని పోసాని అన్నారు. ఓసారి స్టేజ్ పై ఆడాళ్లు కడుపు చేయాలని మాట్లాడారు. ఇలాంటి నీచమైన మాటలను మీరు ఎప్పుడైనా జగన్ గారి నోటి ద్వారా విన్నారా? బాలకృష్ణకు సంబంధించి ఇలాంటి ఘటనలు లెక్కలేనని ఉన్నాయంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు పోసాని కృష్ణమురళి. పబ్లిక్ లో జనాలను కొట్టడంతో సహా ఎన్నో ఉన్నాయి లేండి. ఎప్పుడైనా జగన్ పబ్లిక్ లో ఎవరినైనా కొట్టాడా? అరై అనే మాట అనడం ముఖ్యమంత్రి నోటి నుంచి విన్నారా అంటూ ప్రశ్నలు సంధించారు పోసాని. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. 2019 ఎన్నికల సమయంలో పోసాని వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో కూడా తన మార్పు చూపిస్తూ పలుసార్లు వార్తల్లో నిలిచారు పోసాని. గత కొన్నేళ్లుగా ఎన్నో సందర్భాల్లో పోసాని హాట్ టాపిక్ అయ్యారు. జనాల్లో నుంచి పుట్టిన నాయకుడు జగన్, అందుకే నాకు ఆయనంటే ఇష్టం అని ఎన్నో సార్లు అన్నారు పోసాని కృష్ణమురళి. సీఎం పదవి ఇస్తారని రాజకీయాల్లోకి రాలేదు, జగన్ ని దూరం నుంచి చూసి వచ్చానని పోసాని చెప్పారు. చచ్చే వరకు జగన్ తోనే ఉంటా, వైసీపీ జెండా మోస్తానని పోసాని అన్నారు. నోట్ మీ ఫీడ్బ్యాక్ మాకు ముఖ్యం, క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి, కుందాగా స్పందించండి.